జైల్లోకి సైతం వెళ్ళినటువంటి ఎమర్జెన్సీ వీరులు ఉప్పాల రాజేందర్ గారు, భారత సురక్షా సమితి జిల్లా అధ్యక్షులు ఉల్సే రాజేశ్వర్ గారు, పూల అంజనేయరెడ్డి గారు, జలగం వెంకటరెడ్డి గారు, సిల్వేరు శ్రీధర్ గారు, భూసాని గోవర్ధన్ గారు, ఆర్ రవీనాథ్ గారు, వీరంతా కూడా ఆనాడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, ప్రభుత్వ ఆంక్షలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఎదురొడ్డి పోరాడినటువంటి వీరులు వారిని సన్మానం చేసుకోవడం, వారిని గౌరవించడం మనందరికీ కూడా ఆనాటి ఎమర్జెన్సీ ఆ కాలంలో జరిగినటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలని చాలా విషయాలు పెద్దలు మనకు చెప్పడం జరిగింది. ఈరోజు జూన్ 25 భారతదేశమంతా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో, అన్ని పట్టణాలలో కేవలం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసినటువంటి అనేక పార్టీలు ఉన్నా, ఇవాళ 1-2 పార్టీలు మాత్రమే ఆ యొక్క దుశ్చర్యలకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలను నిర్వహించేటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని మనందరం కూడా గుర్తించుకోవాలి. ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చి నీవు ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పిస్తే కేవలం ఇంకొక సంవత్సరం మాత్రమే ఆమెకు అధికారం ఉన్నది, 4 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే తప్పుందో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎలక్షన్లకు వెళ్ళాలి. కానీ ఇందిరాగాంధీ ఎలక్షన్లకు వెళ్ళలే, ఎలక్షన్లకు భయపడి మళ్ళీ నేను గెలుస్తానో లేదో, ఈ సంవత్సరం పదవి పోతుంది మళ్ళీ నేను అధికారంలోకి వస్తానో రానో, నేను చేసిన అవినీతి, నేను చేసిన అక్రమాలకు నన్ను జైల్లో పెడతారో ఏమో అని చెప్పి ఇందిరాగాంధీ భయపడి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ని సవరించి అర్ధరాత్రి రాష్ట్రపతితోటి బలవంతంగా సంతకం చేయించి ఈ దేశంలో ఎమర్జెన్సీని తీసుకొచ్చి ఆమెకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పత్రిక రాసినా, ఆమె తీసుకున్నటువంటి చర్యలకు ఎవరు వ్యతిరేకించినా వాళ్ళని జైళ్ళలేయాలని చెప్పి అర్ధరాత్రి 25 జూన్ అర్ధరాత్రి 1975 ఆమె నిర్ణయం తీసుకొని ఉదయాన మంత్రివర్గ సహచరులకు కూడా తెలియదు, ఆమె వెంబడున్న మంత్రులకు కూడా తెలియదు, ఎమర్జెన్సీ ప్రకటించింది. పేపర్లు ఆ రోజు రాత్రి పేపర్లలో వస్తుందని చెప్పి ఎక్కడెక్కడైతే ప్రెస్ వాళ్ళ యొక్క కార్యాలయాలు ఉండవో ఆ ఏరియా మొత్తం కూడా కరెంటు తీపిచ్చేసింది, ఎందుకంటే ప్రెస్లు రావద్దు, వాస్తవాలు తెలియద్దు, ప్రజలకు ఈ విషయం బహిర్గతం కావద్దు అనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఒక నియంతలాగా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీసుకొని ఆనాడు సుమారుగా 20 నెలలు, నేను అనుకుంటా 21 నెల నిరంకుశ పాలన కొనసాగించి మెల్లమెల్లగా అక్కడక్కడ ఇలాంటి యువకులు, ఆనాడు యువకులు వీళ్ళు
వీళ్ళు సహించలే, ఈ ఎమర్జెన్సీ ఏంటి, ఈ ఎమర్జెన్సీ వల్ల మా యొక్క స్వేచ్ఛని కోల్పోతున్నాం, పత్రికా స్వేచ్ఛ లేదు, లేకపోతే వాక్ స్వేచ్ఛ లేదు. ప్రతి వార్త ఏ వార్త అయినా కానీ సెన్సార్ చేసిన తర్వాతనే గవర్నమెంట్ సెన్సార్ చేసిన 75 వరకు విధించడం జరిగింది. ఇది కేవలము అంతరంగిక భద్రతా కారణాల ద్వారా విధించబడ్డదని ప్రభుత్వం ఒక కుంటిసాకు చెప్పి స్వామి చరిత్రలో ఒక మచ్చ కలిగిన రోజు మన సుదీర్ఘమైన ప్రజాస్వామ్యంలో అన్యాయంగా అక్రమంగా ఎమర్జెన్సీని విధించి 1975 జూన్ 25 నాడు విధించడం జరిగింది. మీకు తెలుసు ఇందిరాగాంధీ తన పదవిని సంరక్షించుకోవడానికి దాదాపు 100 కోట్ల ప్రజల మీద రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులన్నింటినీ కాడరాచి పత్రికా స్వాతంత్రం కానీ వాక్ స్వాతంత్రం కానీ ప్రాథమిక హక్కులన్నింటినీ కాలరాచి ఎవరికి కూడా మాట్లాడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు లేకుండా చేసింది. పత్రికలు కూడా వాళ్లకు స్వేచ్ఛగా వార్తలు రాసే శక్తిని కూడా కాలరాచింది. మరియు కార్యకర్తలు పెద్దలు ఇందమే మండల అధ్యక్షులు రాజన్న గారు సన్మానించవలసిందిగా కోరుతాము. అదేవిధంగా ఉల్సా రాయేశ్వర్ గారిని పెద్దలు సీనియర్ నాయకులు భరత్భూషణ్ గారు షాలతో సత్కరించవలసిందిగా కోరుతాం. అదేవిధంగా పూల ఆంజనేయ రెడ్డి గారిని పెద్దలు రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతాం. అదేవిధంగా జలగం వెంకటరెడ్డి గారిని పార్టీ తరఫున షాలతో సత్కరించవలసిందిగా జిల్లా ఉపాధ్యక్షులు పెద్దలు నాగుల లక్ష్మీనారాయణ గారిని కోరుతాం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమ అతిథులు పేదలు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటున్నారంటే ఆయన కృషి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎంతుంది. వారి రోజు మన కార్యక్రమ ఎవరైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసి జైలుకు వెళ్ళి ఈరోజు వాళ్ళందరినీ కూడా మనం సన్మానించుకునే అవసరం ఉంది. కాబట్టి ఈరోజు జిల్లా ఓబీసీ జాతీయ పనిచేసినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన